ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సినిమా ల్యాక్ చేయలేదా? ముఖ్యమంత్రిగా ఉండగానే సినిమా ల్యాక్ చేశారు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అది. అందులోంచి వాళ్ళు పైకి వచ్చారు, అందులోంచి జనాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాబట్టి వాళ్ళ వృత్తిని వాళ్ళు గౌరవించుకుంటున్నారు, వాళ్ళ వృత్తిని వాళ్ళు సేవ చేసుకుంటేనే ప్రజా జీవితంలో నేను చేస్తానని చెప్పారు. ఎప్పుడో ఒక మాట అన్నారని చెప్పేసి ఆ మాట పట్టుకుని అదో పెద్ద వ్యవహారంగా చేయడం అనేది చాలా తప్పండి. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ మళ్ళీ నేను నా యొక్క సపోర్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆయన సినిమాలోనే యాక్ట్ చేయాలి, ఇంకా సినిమాలు యాక్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ప్రజల సేవ చేయడంలో బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఎప్పుడు కలిసి పనిచేస్తాను, ఏదైతే నిర్ణయం జరిగిందో ఆ ప్రకారం మేమందరం ముందుకెళ్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మీరేం పట్టించుకోక్కర్లేదు. మీరు శుభ్రంగా సినిమాలు యాక్ట్ చేయండి, ప్రజాసేవ చేయండి. మీకు ఎప్పుడు మేము సపోర్ట్గా ఉంటాం. థ్యాంక్ యూ. ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సినిమా ల్యాక్ చేయలేదా? ముఖ్యమంత్రిగా ఉండగానే సినిమా ల్యాక్ చేశారు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అది. అందులోంచి వాళ్ళు పైకి వచ్చారు, అందులోంచి జనాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాబట్టి వాళ్ళ వృత్తిని వాళ్ళు గౌరవించుకుంటున్నారు, వాళ్ళ వృత్తిని వాళ్ళు సేవ చేసుకుంటేనే ప్రజా జీవితంలో నేను చేస్తానని చెప్పారు. ఎప్పుడో ఒక మాట అన్నారని చెప్పేసి ఆ మాట పట్టుకుని అదో పెద్ద వ్యవహారంగా చేయడం అనేది చాలా తప్పండి. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ మళ్ళీ నేను నా యొక్క సపోర్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆయన సినిమాలోనే యాక్ట్ చేయాలి, ఇంకా సినిమాలు యాక్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ప్రజల సేవ చేయడంలో బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఎప్పుడు కలిసి పనిచేస్తాను, ఏదైతే నిర్ణయం జరిగిందో ఆ ప్రకారం మేమందరం ముందుకెళ్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మీరేం పట్టించుకోక్కర్లేదు. మీరు శుభ్రంగా సినిమాలు యాక్ట్ చేయండి, ప్రజాసేవ చేయండి. మీకు ఎప్పుడు మేము సపోర్ట్గా ఉంటాం. థ్యాంక్ యూ. ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సినిమా ల్యాక్ చేయలేదా? ముఖ్యమంత్రిగా ఉండగానే సినిమా ల్యాక్ చేశారు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అది. అందులోంచి వాళ్ళు పైకి వచ్చారు, అందులోంచి జనాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాబట్టి వాళ్ళ వృత్తిని వాళ్ళు గౌరవించుకుంటున్నారు, వాళ్ళ వృత్తిని వాళ్ళు సేవ చేసుకుంటేనే ప్రజా జీవితంలో నేను చేస్తానని చెప్పారు. ఎప్పుడో ఒక మాట అన్నారని చెప్పేసి ఆ మాట పట్టుకుని అదో పెద్ద వ్యవహారంగా చేయడం అనేది చాలా తప్పండి. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ మళ్ళీ నేను నా యొక్క సపోర్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆయన సినిమాలోనే యాక్ట్ చేయాలి, ఇంకా సినిమాలు యాక్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ప్రజల సేవ చేయడంలో బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఎప్పుడు కలిసి పనిచేస్తాను, ఏదైతే నిర్ణయం జరిగిందో ఆ ప్రకారం మేమందరం ముందుకెళ్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మీరేం పట్టించుకోక్కర్లేదు. మీరు శుభ్రంగా సినిమాలు యాక్ట్ చేయండి, ప్రజాసేవ చేయండి. మీకు ఎప్పుడు మేము సపోర్ట్గా ఉంటాం. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.